బ్రేకింగ్ న్యూస్ తెలంగాణకు కొత్త పిసిసి అధ్యక్షుడు రాబోతున్నారు ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు టీపీసీసీ చీఫ్ కోసం ఇప్పుడు పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతోంది రేసులో పలువురు కీలక నేతలు ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల వరకే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉంటారు ఆ తర్వాత కొత్త పిసిసి అధ్యక్షుడు వస్తారు అని గతంలోనే చెప్పారు ఎన్నికల తర్వాత కొత్త అధ్యక్షుడు నియమిస్తామని ఏఐసిసి నేతలు గతంలోనే చెప్పారు ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్ పోస్ట్ కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్కీ గౌడ్ ప్రయత్నం చేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్ కూడా బీసీ సామాజిక వర్గం నుంచి పిసిసి అధ్యక్షుడి రేసులో ఉన్నారు ఇక దళిత సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ ఆయన ఆశిస్తూ ఉన్నారు సంపత్ కుమార్ కూడా పిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు అద్దంకి దయాకరికి ఎమ్మెల్యే టికెట్ దగ్గర నుంచి ఎమ్మెల్సీ టికెట్ దగ్గర నుంచి ప్రతిసారి అన్యాయమే జరుగుతుంది పెద్ద పోస్ట్ ఇస్తాము అద్దెంక దయాకరికి అని మొన్న రేవంత్ రెడ్డి కూడా అన్నారు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అద్దెంక దయాకర్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా మనం ప్రచార సమయంలో చూసాం ఇప్పుడు అద్దంకి దయాకర్ కూడా దళిత సామాజిక వర్గం నుంచి ఆయన పోటీలో ఉన్నారు సంపత్ కుమార్ కూడా పోటీలో ఉన్నారు ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జగ్గారెడ్డి ఇద్దరు కూడా పిసిసి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు పిసిసి చీఫ్ పోస్ట్ కోసం ఎంతమంది ప్రయత్నిస్తున్నారు సామాజిక వర్గాల వారిగా మరి చివరకు అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనే విషయంపై విషయంపై ఉత్కంఠ కనిపిస్తుంది పార్లమెంట్ ఎన్నికల వరకే ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటారు ఆ తర్వాత కొత్త పిసిసి అధ్యక్షుడిని నియమిస్తామని ఏసీసీ నేతలు చెప్పారు ఇప్పుడు దానిపై కసరత్తు జరుగుతుంది మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం మధు కొత్త పిసిసి అధ్యక్షుడి కోసం జరుగుతున్న కసరత్తు ఏంటి సామాజిక వర్గాల వారిగా ఇప్పటికే చాలామంది పోటీ పడుతున్నారు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది మా కొత్త పిసిసి అధ్యక్షుడు ఎప్పట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ పార్టీలో కాస్త పదవులకు పదవుల పందడానికి చాలా పెద్ద క్యూ ఉంటుంది సో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అయ్యారు సో ఆ పోస్ట్ ఖాళీ కానుంది కాకపోతే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డినే పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగించారు సో పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ దాదాపు క్లియర్ అయిపోయినటువంటి పరిస్థితి కాకపోతే రిజల్ట్ కోసం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు వెయిట్ చేస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జూన్ ఫోర్త్న రిజల్ట్ రానుంది రిజల్ట్ తర్వాత ఇక్కడ వచ్చేటువంటి సీట్ల ఆధారిత సంఖ్య మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా తెలంగాణ నుంచి ఎవరు ఎవరు ఎన్నుకోబడనున్నారు అనేటువంటిది భారీగా చర్చ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతూ ఉంది ముఖ్యంగా అనుకున్నటువంటి సీట్లు అంటే పిసిసి చీఫ్గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా పదమూడు పద్నాలుగు సీట్లు వస్తే మాత్రం రేవంత్ రెడ్డి సూచన మేరకు పిసిసి చీఫ్ని ఇక్కడ నియమించే అవకాశం ఉంది రేవంత్ కొంచెం స్టాండింగ్ చాలా పెద్ద ఎత్తున ఆయన గట్టిగా నిలబడే అవకాశం ఉంటుంది పార్టీలో ఆయన చెప్పిందే ఏఐసిసి నేతలు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక అనుకున్న స్థాయిలో ఇక్కడ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ కనుక విజయం సాధించకపోతే మాత్రం ఏఐసిసి పిసిసి అధ్యక్షుడి ఎన్నికలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ప్రస్తుతానికి మాత్రం చాలా పెద్ద క్యూ ఉంది బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్కి గౌడ్ మాజీ ఎంపీ రెండుసార్లు ప్రస్తుతం ప్రచార కమిటీ చైర్మన్ ఆయన ముందు వరుసలో ఉన్నారు ఆయన పిసిసి అధ్యక్ష పదవి ఆశిస్తూ ఉన్నారు కాంగ్రెస్ తరఫు నుంచి బీసీ కోణంలో ఆయన తర్వాత రెండవది మహేష్ గౌడ్ కుమార్ ఆయన ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన ప్రమోషన్ కోసం చూస్తూ ఉన్నారు పిసిసి ప్రెసిడెంట్ కోసం తర్వాత ఎమ్మెల్సీగా కూడా రీసెంట్గా సెలెక్ట్ అయ్యారు తర్వాత అంజన్ కుమార్ యాదవ్ హైదరాబాద్ సంబంధించినటువంటి నేతని ఆయన కూడా ఆయన యాదవ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గమే ఆయన పదవి కోరుకుంటున్నారు రెండుసార్లు ఎంపీగా పనిచేసిన అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ఆయన కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ సో ఈ నేపథ్యంలో వీళ్ళు ముగ్గురు ముందు వరుసలో ఉన్నారు బీజేపీ సారీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇక ఎస్సీ దళిత సామాజిక వర్గానికి వస్తే సంపత్ కుమార్ ఆల్రెడీ ఏఐసిసి కార్యదర్శిగా కొనసాగుతున్నారు సంపత్ ఆయన కూడా పిసిసి పదవి ఇవ్వాలనేటువంటి డిమాండ్ను తెరపైకి తీస్తున్నారు రీసెంట్గా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సీట్ ఆశించినప్పటికీ అధిష్టానం ససేమీరా అనడంతో పిసిసి పదవికైనా కనీసం ఇవ్వాలి అనేటువంటి దానిపైన ఆయన అధిష్టానం పైన ఒత్తిడి తెస్తా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అదొకటి ఉంటే అద్దంకి దయాకర్ అటు తుంగతుర్తిలో ఆయన పోటీ చేయలేకపోయారు ఎమ్మెల్యే సీటు దక్కలేదు ఏసీసీ అధిష్టానం ఇచ్చినట్టు ఆయనకు సీటు ఇవ్వలేదు అక్కడ వేరే అభ్యర్థికి ఇచ్చారు ప్రచారం చేయమంటే ప్రచారం చేశారు మద్దతు చేయమంటే మద్దతు తెలిపారు తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ స్థానంలో కూడా ఆయనకు అవకాశం దక్కలేదు సో ఆయన పీసీసీ పదవి ఆశిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అటు దళిత వర్గాల నుంచి ఇక రెడ్డి సామాజిక వర్గానికి వస్తే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముందు వరుసలో ఉన్నారు మొదటి నుంచి ఆయన గలం విప్తా ఉన్నారు నాకు పీసీసీ పదవి ఇస్తే పార్టీని ఇంకా చాలా స్పీడ్గా ముందుకి తీసుకెళ్తాను ఆ రకమైనటువంటి ఫార్ములా నా దగ్గర ఉంది అంటూ జగ్గారెడ్డి కూడా తెరపైకి వస్తూ ఉన్నారు ఇదన్ని పక్కన పెడితే మంత్రి పదవి వాసిస్తున్నప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి ఆయన ఆయన పేరు తెరపైకి వస్తూ ఉంది ఆయన మంత్రి పద వాసిస్తూ ఉన్నారు కానీ ఇవన్నీ మధ్య మార్గంగా పిసిసి ప్రెసిడెంట్ నల్గొండ జిల్లాకి ఇస్తే ఎలా ఉంటుంది మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి నల్గొండ జిల్లాకి అక్కడ పిసిసి పదవి ఇవ్వాలనేటువంటి చర్చ కూడా పార్టీలో ఉంది అక్కడ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుస ఆయన క్యూలో ఆయన కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి ముందు వరుసలో ఉన్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది సరే ఇదంతా ఒకే అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఏ ఆధారితంగా పదవుల పంపకాలు ఉంటాయి అనేటువంటి దానికి రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్స్ రెడ్డి సామాజిక వర్గం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు కూడా ఎక్కువగా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి రెండే రెండు మంత్రి పదవి ఇచ్చారు ఒకటి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ ఇద్దరు ఒకరు మహిళ ఒకరు పురుషులు ఇద్దరికి అవకాశం ఇచ్చారు తర్వాత మిగతా అంతా రెడ్డి సామాజిక వర్గం అగ్రవర్ణాలు ఉన్నాయి తర్వాత డిప్యూటీ సీఎంకి వస్తే దళిత వర్గానికి ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఇచ్చారు రెండు కీలక శాఖలు ఇచ్చారు తర్వాత ఆర్థిక శాఖ తర్వాత విద్యుత్ శాఖ రెండు బట్టి విక్రమాకి ఇచ్చారు కాబట్టి ఈ విషయంలో అనేక సామాజిక కోణ కోణాలను పంచ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈసారి పీసీసీ పదవి ఎంపికకు సంబంధించి బీసీలకు అత్యంత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది రెడ్డి దళితులకు ఆల్రెడీ అత్యున్నత స్థానాలు దక్కాయి కాబట్టి బీసీకి ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇచ్చే అవకాశం ఉందనేటువంటిదే చర్చ ఎక్కువగా ఉంది రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చారనేటువంటి చర్చ ఉంది సో ఆ నేపథ్యంలో మధుయాష్కీ గౌడ్ కానీ లేదు అంటే అంజన్ కుమార్ యాదవ్ కానీ అవకాశం దక్కే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి పార్టీలో మధుయాస్కి గౌడ్ రెండుసార్లు ఎంపీగా పనిచేశారు తెలంగాణ ఉద్యమంలో హీరోలుగా ఉన్నారు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి అత్యంత కీలక కోటరిలో కీలక సభ్యుడిగా ఉన్నారు సౌమ్యుడు తెలుగు హిందీ ఇంగ్లీష్ అనర్గలంగా మాట్లాడగలుగుతారు ఈ బేరీజు వేసుకుంటే మధుయాస్కి గౌడ్కి అత్యంత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది మధుయాస్కి గౌడ్ టాప్ టాప్ టాప్లో ఉంది మొదటి వరుసలో ఆయన పేరు వినిపిస్తూ ఉంది పార్టీలో చర్చ జరుగుతూ ఉంది లేదు యాదవ ఈక్వేషన్ బీచ్లోనే తీసుకుంటే యాదవ సామాజిక వర్గాన్ని పెట్టుకుంటే ఆ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగేటువంటి అంజన్ కుమార్ యాదవ్ను తెరపైకి తీసుకునే అవకాశం ఉంది కానీ అంజన్ కుమార్ యాదవ్ కొన్ని మైనస్ పాయింట్ల గురించి కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతూ ఉంది తెలుగు హిందీ వరకు మేనేజ్ చేయగలిగిన ఇంగ్లీష్ మేనేజ్ చేసేటువంటి పరిస్థితిలో అంజన్ కుమార్ యాదవ్ లేరు అనేటువంటిది కూడా పార్టీలో ఒక్కొక్క రకంగా కోణంకి చర్చకు తావిస్తూ ఉంది కానీ మహేష్ గౌడ్కి ఆల్రెడీ రీసెంట్గా ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయనకు మళ్ళీ పీసీసీ ఇవ్వకపోవచ్చు అనేటువంటిది ఒక కోణంలో చర్చ జరుగుతూ ఉంది కానీ ఆయన కూడా ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు సంపత్ కుమార్ విషయానికి వస్తే ఆయన కూడా త్రీ మూడు లాంగ్వేజ్లు తెలుగు హిందీ ఇంగ్లీష్ అనగంగా మాట్లాడగలగరాదు ఏసీసీ సెక్రటరీగా ఉన్నారు ఏసీసీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి తెలంగాణలో దళితుల్లో ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి పెద్ద పిట్ట వేశారు మాదిగలను పట్టించుకోలేదు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి రగులుతూ ఉంది మాదిగ సామాజిక వర్గంలో ఆ కోణంలో చూస్తే మాదిగ సామాజిక వర్గానికి పీసీసీ ఇవ్వండి అనేటువంటి డిమాండ్ తెరపైకి వస్తుంది ఆ రకంగా చూస్తే సంపత్ కుమార్ తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ అనూహ్యంగా ఒకవేళ పార్టీ నిర్ణయం తీసుకుంటే అద్దంకి దాయకర్ పేరు కూడా పరిశీలనలోకి తీసుకోవచ్చు కాకపోతే ఆల్రెడీ మాల సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువ స్థాయిలో ఉన్నారు కాబట్టి అంత పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవచ్చు అనేటువంటిది పార్టీలో మరో కోణం విశ్లేషణ సో ఈ రకంగా ఉంది ఇక రెడ్డి సామాజిక వర్గానికి దాదాపు అవకాశం లేదనే చర్చ జరుగుతున్నప్పటికీ పోటీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జగ్గారెడ్డి ఇద్దరు ఉన్నారు ఇద్దరూ బలమైనటువంటి నేతలే ఇద్దరు కూడా అటు మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాను శాసించేటువంటి స్టేజ్లో జగ్గారెడ్డి ఉండగా ఉమ్మడి నల్గొండ జిల్లాను శాసించేటువంటి స్టేజ్లో రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు సో ఈ ఈక్వేషన్లను బట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కొద్దిసేపటి క్రితం ఆర్టీవీ నేను స్వయంగా దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్తో ఆమెతో మాట్లాడినటువంటి సందర్భాల్లో ఆమె ఒక మాట అన్నారు తెలంగాణ సంబంధించినటువంటి ఫలితాలను బట్టి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా ఎన్నికల రిజల్ట్ తర్వాత ఏఐసిసి అధిష్టానం పిసిసి మార్పు పైన దృష్టి పెట్టబోతా ఉన్నాం రేవంత్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి పిసిసి అధ్యక్ష మార్పు అనేటువంటిది తథ్యం కాకపోతే ఏఐసిసి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది అనేటువంటిది దీపాదాస్ ముంచి చెప్తా ఉన్నారు మరొక కోణంలో ఇక్కడ ఇక్కడ వచ్చేటువంటి ఫలితాలను బట్టి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మార్క్ కనపడాలి పీసీసీలో అంటే మాత్రం అనుకున్న స్థానాలు పదమూడు నుంచి పద్నాలుగు స్థానాలు చేజెక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదు అనుకున్న కంటే తక్కువ స్థానాలు వచ్చి బీజేపీ కనుక ఎక్కువ స్థానాలు వస్తే మాత్రం ఈ పీసీసీ ఎన్నికంతా ఏసీసీ చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది బీసీని ఎక్కువగా తెరపైకి తీసుకునే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి కూడా బీసీ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు కాకపోతే మధుయాస్కి గౌడ్ వైపు ఉంటారా ఉండారా అనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది మధుయాస్కి ఆల్రెడీ ఆ ఏఐసీసీ నేతలతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు రెగ్యులర్గా కాంటాక్ట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది రైట్ మధు తెలంగాణ కొత్త పిసిసి అధ్యక్షుడు ఎవరు తెలంగాణ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత అనేది ఇప్పుడు చర్చనీంశంగా మారింది టీపీసీసీ చీఫ్ పదవి కోసం పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతుంది పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు రేసులో చాలామంది కీలక నేతలు ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల వరకే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతారు ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని గతంలోనే ఏఐసిసి నేతలు ప్రకటించారు ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్ పోస్ట్ కోసం చాలామంది నేతలు ప్రయత్నిస్తున్నారు బీసీ సామాజిక వర్గం నుంచి దళిత సామాజిక వర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇలా సామాజిక వర్గాల వారీగా నేతలు ఏఐసిసి దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారు అయితే కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకంలో ఎవరి మార్కు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి మార్క్ కనిపిస్తుందా తెలంగాణలో సీనియర్ నేతల మార్క్ కనిపిస్తుందా లేకపోతే పూర్తిగా ఏఐసిసి మార్కే కనిపిస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎన్నికల రిజల్ట్స్ తర్వాత కొత్త పిసిసి అధ్యక్షుడిని నియమించే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు